సార్ ఇప్పుడు చూస్తున్న సరికొత్త మోడల్ మనకి డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ డబల్ డై మిషన్లో మనము మార్కెట్లో అన్ని రకాల స్క్వైర్ ప్లేట్స్ కాకుండా సర్కిల్ ప్లేట్స్, అంటే గుండ్రటి ఆకారము లేదంటే సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ మనము బఫే ప్లేట్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ చూసింటాము. సో మనం సరికొత్తగా చతురస్రాకారం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వైర్ టైప్ ప్లేట్స్, దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 2 HP మోటార్ని మనం మిషన్ కొన్న తర్వాత కంపల్సరీగా డొమెస్టిక్ ఇంటి కరెంటు కాకుండా కంపల్సరీగా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఈ హ్యాండ్తో పట్టుకున్నది లివర్, అంటే లివర్ అంటే మన పరిభాషలో గేర్ అంటారు. సో ఈ గేర్ని మనకు వెనక్కి ముందుకు లాగడం వల్ల మనకు డైలో మనకు షీట్లు పెట్టేసి మనం గేర్ వెనక్కి ముందు లాగితే 1-2 సెకండ్ లాగిన తర్వాత ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది మనము అనుకున్న గుండ్రటి ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ ఈ డైలో మనము నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆడుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న సెకండ్ డై మనం సరికొత్తగా మనము స్క్వైర్ టైప్ ప్లేట్స్, పేపర్ ప్లేట్స్, అంటే ట్రే టైప్ అంటే పలకాకారం చతురస్రాకారం ప్లేట్స్ సేమ్ వర్కింగ్ గేర్ మోడల్లో మనం షీట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. ఈ డై మనకి లో హీటర్ ఉంటుంది, హీటర్ ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలో మనం 10-15 ప్లేట్లు నిమిషానికి తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ మిషన్ యొక్క మనకు స్క్వైర్ డై ఎలా ఉంటుంది, మనకు స్క్వైర్ డై దానికి 13x13 డిజైన్తో మనకు 13x13 ఇంచెస్తో మనకు ఈ డిజైన్తో మనకు మౌల్డ్ డై తయారు చేయడం జరిగి ఉంటుంది. సో మనము సరికొత్తగా మళ్ళీ ఒకటి ఇదే మిషన్లో మనం బఫే ప్లేట్లు లేదంటే సర్కిల్ ప్లేట్స్, బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ బఫే ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో అలాగే ఎలాంటి బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదంటే రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్ కానీ అయితే ఇప్పుడు ఈ షీట్ వచ్చేసి 11x11 షీట్ ఉంది. ఈ షీట్ని మనం ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదిగి పుష్ చేయడం వల్ల ఇలా వెనక్కి పుష్ చేయాలంటే పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో ఫరేపర్ షీట్ తీసుకొని ఇలాంటి బఫర్ ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది, ఈ గేర్ను వెనక్కి రావడం మనకు డై పోతుంది కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగిన తర్వాత ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వల్ల మనకి ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా తడిగా నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ ఒకే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి ట్రాకులు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైలో మనము ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఈ లేబర్ని వెనక్కి తినడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారు. మరే సీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ సీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్ మనం స్క్వైర్ డై బఫే ప్లేట్ స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో ఇలాంటి ప్లేట్స్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కానీ మనము సర్కిల్ ప్లేట్స్ కానీ బఫే ప్లేట్స్, ఇలాంటి బఫే ప్లేట్స్ను మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే బఫే ప్లేట్స్ రా మెటీరియల్ షీట్లు తీసుకొని మనము మందం ప్లేట్లు ఆపరేట్ షీట్లు తీసుకొని స్క్వైర్ టేప్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కానీ లేదు అంటే కానీ మనము సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్ల యొక్క పేపర్ రా మెటీరియల్స్ అనేటివి మనము కొన్ని ఏరియాలలో 12x12 సైజ్ బఫే ప్లేట్లు కానీ కొన్ని ఏరియాలలో 14x14 బఫే ప్లేట్స్ కానీ వాడతారు. ఈ బఫే ప్లేట్స్ మనకి ఈ 2 రకాలు ఉంటాయి, ఒకటి సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్, ఒకటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్.
ఈ వీడియోలో బాగా గమనించండి. ఈ రెండు రకాల ప్లేట్స్ అనేటివి మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైవ్ మిషన్లో కానీ లేదంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డైవ్ మిషన్లో కానీ మనం తయారు చేసుకోవచ్చు. కానీ చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు, మనము ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో నేను ఇచ్చే వాళ్ళందరికీ సలహా క్లారిటీ ఏంటంటే, ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలంటే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు తయారు చేసుకోవాలంటే కంపల్సరీ మనిషి ఉండి లివర్ ఆపరేటర్ అంటే గేర్ మోడల్ సింగిల్ డైవ్ మిషన్లో కానీ హైడ్రాలిక్ డబుల్ డైవ్ మిషన్లో కానీ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు రా మెటీరియల్ షీట్ కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి 1 రూపీ 25 పైసా అంటే 1.25 రూపాయలు ప్లేట్ షీట్ కాస్ట్ పడితే, మనకి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా 1.32 రూపాయలు మన ప్లేట్ తయారైతే మినిమం మనము 10 పైసల నుంచి 15 పైసలు అంటే 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఈ బఫే ప్లేట్ మీద వచ్చే మార్జిన్ షీటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లేట్ తయారు పవర్ బిల్ ఖర్చులన్నీ పోను మనకి 10 నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. తీసుకునే మిషన్ బట్టి మనకు పర్ డే రోజుకి 3000 నుంచి 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానము, ఒక కవర్ ఒక పాలిథిన్ కవర్లో మనము 40 మైక్రాన్స్ 16x16x16x16 సైజు కవర్ పాలిథిన్ కవర్ 40 మైక్రాన్స్ కవర్లో మనకి పార్టీ ఆర్డర్ ఎన్ని పెడితే కస్టమర్ మనకు కొనే కస్టమర్ ప్లేట్లు కొనే కస్టమర్ ఎన్ని ఆర్డర్ పెడితే ఒకటి తక్కువ పెట్టి ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అంటే మనకు 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. వాళ్ళు ఎన్ని కవర్లో కట్టమన్నా ఒకటి లెస్ చేసి మనము కట్టాలి, అది కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి ఆ కవర్ మన పడే కాస్ట్ 60 పైసలు 70 పైసలు పడుతుంది. మనకు ప్లేట్ 50 పైసల నుంచి 60 పైసలు అంటే మనకి అదనంగా మనకి కవర్ ప్లేట్ కౌంట్ అవుతుంది. కాబట్టి మనకి ఒక 80 పైసలు 70 పైసలు మీకు అదనంగా మిగులుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ అనేటివి మనకి నిమిషానికి సింగిల్ డై మిషన్లో 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి డబల్ డై మిషన్లో మనకు పక్కపక్కన కానీ పైన కింద డైలు ఉండే మిషన్లో మనకి 10 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ముఖ్యంగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ ఇంటి వద్దనే ఉపాధి మహిళలు సంపాదించుకోవచ్చు నెలకు 10,000, 20,000, 30,000 అని అటువంటి వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే వ్యాపారం చేయదలుచుకుంటే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీ సొంతంగా మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇంకా ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువగా మార్కెట్లో చిన్న చిన్న కిరాణా షాపులలో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ, పెద్ద పెద్ద హోల్సేల్ షాపులలో కానీ, హోటల్స్లో కానీ, టెంపుల్స్లో కానీ ఈ ప్లేట్స్కు బాగా డిమాండ్ ఉంటే, అట్ ద సేమ్ టైం మీరు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కువగా ఈ ప్లేట్స్ అనేటివి బాగా డిమాండ్ ఉంటాయి. ఈ బఫే ప్లేట్స్ అనేటివి మార్కెట్లో బాగా 90-99% బాగా డిమాండ్ ఉంటాయి. ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ అనేటివి 1-5% మార్కెట్ డిమాండ్ ఉంది, గమనించండి. సో మనకు మార్కెట్లో అమ్ముకునే విధానము, అక్కడ హోల్సేల్ ఎంత ప్రైస్ అడుగుతున్నారో కాంపిటీషన్ ప్రైస్లో మనము ప్లేట్ మీద మినిమం 10 పైసలు లాభం వస్తుంది అనుకుంటే, మనకు ప్రతిరోజు వర్క్ ఉండాలి, ప్రతిరోజు మనకు బిజినెస్ ఉండాలనుకుంటే కాంపిటీషన్ ప్రైస్లో మనకి 2-3 పైసలు తగ్గించుకొని మార్కెట్ సేల్ చేసుకుంటే 7 పైసలైనా మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవచ్చు. ఈ 7 పైసలు మార్జిన్ పెట్టుకోవడం వల్ల మనకు ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు బిజినెస్ ఉంటుందని గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ మనకి షీట్ వచ్చేసి రా మెటీరియల్, బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఇది మనకి